ప్రముఖ కవయిత్రి రచయిత్రి అందరికీ సుపరిచితురాలైనటువంటి అడవాల సుజాత గారిని ఈరోజు మనం ఫేస్బుక్లో మన కలం మన గలం అనేటువంటి కార్యక్రమం ద్వారా మేము కవులందరినీ కవిత్రులందరినీ పరిచయం చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ క్రమంలోనే వర్ధమాన కవయిత్రి అయినటువంటి సుజాత మరి బీడీ కార్యక్రమాల నుండి మొదలుకొని తన జీవితాన్ని ప్రారంభించి అలాగే ఈరోజు మరి డాక్టరేట్ చేసి పరిశోధకురాలుగా ఉపాధ్యాయురాలుగా అధ్యాపకురాలుగా మరి శ్రమకు నిదర్శనంగా శ్రమ చేస్తే ఫలితం అనుభవిస్తుంది అనేటువంటి ఒక క్రమంలో ఆదర్శంగా నిలిచినటువంటి మరి వర్ధమాన రచయిత్రి కవిత్రి అనేక పుస్తకాలను అనేక పరిశోధనలను వ్యాస సంపుటిలను అలాగే బతుకమ్మ పాటలను తెలంగాణ పోరాట నవలల్లో స్త్రీలకు సంబంధించినటువంటి విషయాల్ని అలాగే నానీలను ఇలా రకరకాల పుస్తకాలని రాసి మరి తెలుగు ప్రజలకి సుపరిచితురాలైనటువంటి కవిత్రి వారిని పరిచయం చేసుకుంటున్నటువంటి క్రమంలో మీ అందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ అలాగే మేడం గారికి మరి ఫేస్బుక్లో లైవ్లో కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వారికి స్వాగతం తెలియజేసుకుంటున్నాను. స్వాగతం మేడం. మేడం మీకు సంబంధించినటువంటి కుటుంబ నేపథ్యం కానీ మీ చదువు మిగతా విషయాలు మీరు రాసినటువంటి పుస్తకాలు అన్నీ కూడా ఈ ఫేస్బుక్ ద్వారా మీకు పరిచయం చేయాలని చెప్పి కోరుతూ చెప్పండి మేడం మీ జీవిత విశేషాలు. నేను జగిత్యాలలో పుట్టి పెరిగాను. మా అమ్మ వాళ్ళ ఊరు జగిత్యాల, మా అత్తగారు ఊరు కొరుట్ల. అప్పుడు నాకు చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలని ఉండింది. కాకపోతే 10th క్లాస్ నుంచి నాకు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. 10th క్లాస్ నుంచి వద్దు నాన్న, నేను చదువుకుంటా అంటే చాలా కష్టంగా అనిపించి ఇంటర్ పూర్తి అవ్వకముందే నా పెళ్ళి అయింది. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత అక్కడ ఇటు మా అత్తగారి ఇంట్లో బీడీలు చేసుకోవడం ఒక వృత్తి, అందరూ చేస్తారు అక్కడ. అట్లనే మా అత్తగారి ఇంట్లో నేను బీడీలు చేసుకుంటూ ఉన్నాను. చదువు ఆగిపోయింది. వెంట వెంటనే నాకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా నాకు చదువుకోవాలని కోరిక ఏదో మొలకింత ఉంది, అది నేను తీర్చుకోవాలని, నేను చదువుకుంటానండి అని మా వారిని అడిగినప్పుడు వద్దనలేదు, అది నా అదృష్టంగా భావించారు. అట్లా నేను డిస్టెన్స్లో డిగ్రీ 3 సంవత్సరాలు పూర్తి చేసి ఆ తర్వాత పీపీటీ ట్రైనింగ్ హన్మకొండలో చేశాను. గవర్నమెంట్ లో నాకు 120 రూపాయల ఫీజు మాత్రమే, అది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ 120 రూపాయల్లో కూడా మాది అడ్మిషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ నాకు 70 రూపాయలు తిరిగి ఇచ్చారు. నన్ను మర్చిపోలేదు. అట్లా నేను గవర్నమెంట్ లోనే అప్పుడు హాస్టల్లో ఉండి పీపీటీ పూర్తి చేశాను. బీడీలు చేయడం మానేసి, బీడీలు చుట్టడం మాపేసి తర్వాత ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత నాకు అనిపించింది పీపీటీ ట్రైనింగ్ చేసేటప్పుడు అందరూ ఎంఏతో చేశారు, ఎంఏ తెలుగుతో చేస్తే నేను కూడా ఎంఏ చదువుకుంటే బాగుండు అనుకుని అప్పుడు నాకు ధనలక్ష్మి అని నాకు ఫ్రెండ్ తెలిసినారు. తను కూడా పీపీటీ చేసుకుంటూ తనకు 2 పిల్లలు. వెంటనే ఆ ధనలక్ష్మి నేను ఇద్దరం అనుకున్నాం, మనం ఎంఏ చేద్దాం సుజాత అంటే సరే అనుకుని ఇద్దరం కలిసి ఎంఏ చేయడానికి హైదరాబాద్ లో అప్పుడు సిడి ఉస్మానియా యూనివర్సిటీ అక్కడ నుంచి నేను ఎంఏ తెలుగు అడ్మిషన్ తీసుకుని ఎంఏ పూర్తి చేశాను. ఎంఏ పూర్తి చేయడం సరే ఎట్లనో, ఆ సరస్వతి మాత అమ్మవారి వల్ల, అమ్మవారి దయ వల్ల నాకు కలిగిన అదృష్టం ఈ చదువు అనేది. ఫస్ట్ అటెంప్ట్ లోనే నాకు 64% వచ్చింది, అది నా అదృష్టంగా అనుకుంటున్నాను. తర్వాత ఇంకా నేను జూనియర్ కాలేజీలో జాయిన్ అయిపోయాను. ఎంఏ ఉంది, పీపీటీ ఉంది, బిఏ అయిపోయింది. నేను జూనియర్ కాలేజీలో జాయిన్ అయిపోతే జూనియర్ కాలేజీలో ఏంటి
కాంట్రాక్ట్ పోస్టులు పడ్డాయి. బాయ్స్ జూనియర్ జయత్యాలలో, బాయ్స్ జూనియర్ కాలేజ్ జయత్యాలలో కాంట్రాక్ట్ లెక్చరర్ గా, తెలుగు లెక్చరర్ గా అక్కడ పనిచేశాను. ఆ తర్వాత వచ్చేసి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లో పోస్టులు పడ్డాయి జోన్ లో. ఆ జోన్ లో 5 పోస్టులు ఉండే, 5 పోస్టులలో తెలుగు మహిళకు ఒకటే ఉండే. ఆ ఒకటి వస్తే రాని లేదు అని అప్లై చేశాను. చేస్తే అది నాకు వచ్చింది కరీంనగర్ లో. అప్పుడు అడుగు పెట్టాను 1999-2000. అప్పటి నుంచి అక్కడ 2 సంవత్సరాలు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలో ఆఫ్టి అంటే 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు చెప్పాలి, దాంట్లో జాయిన్ అయిపోయి చేశాను. అక్కడ వాళ్ళందరూ సోషల్ వెల్ఫేర్ లో పనిచేసేటప్పుడు ఒక 2-3 మేడమ్స్ నాకు ఎంఫిల్ పూర్తి చేసిన వాళ్ళు కనిపించారు. అనుకున్నప్పుడు అరే ఇది బాగుంది కదా, ఎంఫిల్ నేను ఎందుకు చదవద్దు అనే కోరిక నాలో పుట్టింది. అప్పుడు నేను వెంటనే ఎంఫిల్ ఎట్లా అంటే, నాకు అప్పుడు అనిత అని ఒక ఫ్రెండ్ కలిసిన, ఆ అనిత గోల్డ్ మెడలిస్ట్, యూనివర్సిటీ ర్యాంకర్ రెగ్యులర్ గా కాకతీయ అనిత, తను స్కూల్ అసిస్టెంట్ టీచరు, వరంగల్ ఒక జాబ్ చేస్తుంది. ఆ అనిత అబ్బా మన ఇద్దరం చేద్దామా, మరి ఎంఫిల్ చేద్దామా అంటే తను నేను ఇద్దరం కూడా ఎంఫిల్ కోసం. నేను ఎంఫిల్ తీసుకున్నది నాకు ఎంత లక్కీగా, మంచి అంశం ఏంటంటే తెలంగాణ పోరాట నవలల్లో వస్తే డాక్టర్ తిరునగరి దేవకీదేవి గారు ఇదే అంశం మీద పిహెచ్డి చేశారు ఆవిడ చాలా విస్తృతంగా. నేను 5 నవలలు, మరి అన్ని తీసుకుంటే కష్టమమ్మా, చాలా పెద్దదైతుంది టాపిక్ అని మా మేడం అన్నారు. అప్పుడు మరి ఏం చేయమంటారంటే లిమిట్ గా కొంత పెట్టుకో, అంటే 3-5 నవలలు తీసుకుని తెలంగాణ పోరాట నవలల్లో వచ్చి నా ఎంఫిల్ రీసెర్చ్ బుక్ ఇది. ఇందులో దీంట్లో ఏముంటుందంటే, ఇందులో విశేషణము రజాకార్ల కాలం నాటి స్త్రీలు వాళ్ళ స్థితిగతులు, వాళ్ళు దొరల ఇళ్లలో ఎంత దయనీయమైన స్థితిని అనుభవించారంటే, చాలా వెట్టి చాకిరి దోపిడి, వాళ్ళ శ్రమ దోపిడి, శారీరకంగా ఎన్నో అవమానాలకు గురి అయినరు స్త్రీలు. అలాంటి స్త్రీలు బాంచన్ కాల్మొక్క దొర అన్న స్థాయిలో ఉన్న వాళ్ళు బంధుకులు పట్టుకొని దొర ఎదిరించి దొర తలుపులు పగలగొడతారనమాట. దొర గడి తలుపులు పగలగొట్టి వాళ్ళను ఎదిరించే స్థాయికి ఎదుగుతారు. అంటే ఇక్కడ బాంచన్ కాల్మొక్క అనుకున్న ఆ నేపథ్యంలో ఉన్న స్త్రీలు ఆంటీ ఆంటీ రండి అండి రండి 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 ఓకే ఓకే అండి రండి 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 మేడం, చాలా మంది చూస్తున్నారు, వాచ్ చేస్తున్నారు. అలాగే మీకు బైసా దేవదాస్ గారు, అలాగే తర్వాత మీకు తెలిసినటువంటి వాళ్ళు ఇష్రత్ సుల్తాన్ గారు, రామకృష్ణ రాఖీ ధర్మపురి గారు చూస్తున్నారు, జ్వలిత అభినందనలు సుల్త మేడం, సాహిత్య ప్రకాష్, అలాగే నేటి నిజం సార్ బైసా దేవదాస్ చూస్తున్నారు, ఇంకా రవీంద్ర విలాస గారు మీ సాహితీ విశేషాలు చెప్పండి అంటున్నాడు, అలాగే ఇలా చాలా మంది చూస్తున్నారు. తెలంగాణ పోరాట నవలలో స్త్రీలు అంటే ఎవరు ఇంతమంది ఉన్నారు అందులో, వాళ్ళ గురించి విశేషాలు ఏమి? ఇందులో తెలంగాణ పోరాట నవలలో స్త్రీ అంటే ఎంతమంది, ఎంతమంది అంటే చాలా వందల మంది, ఒకరు ఇద్దరు కాదు. ఇక్కడ పని మనిషి నుంచి ఇందులో ఈ స్త్రీ క్యారెక్టర్స్ ఇందులో ఎట్లా అంటే, ఒకరు కాదు. ఆ ఒక నవలలో వచ్చిన దొరసాని దొర భార్య, దొర ఇళ్లలో చేసే పనివాళ్ళు, కూలీ వాళ్ళు, వెట్టి చాకరీ చేసే వాళ్ళు, అందరు ప్రతి ఒక్కరి పాత్ర ఏమిటి ఆ అందులో, ఆ నవలలో వాళ్ళు వాళ్ళ వాళ్ళ పోషించిన పాత్ర ఏమిటి, వాళ్ళు అనుభవించిన కష్ట సుఖాలు ఏమిటి, ఆ కష్టాలలో వాళ్ళకి ఎంత ముందుకెళ్ళగలిగారు, వాళ్ళు వాళ్ళ తెగింపు ఎంత ఉంది, ఒకప్పుడు ఎలా ఉన్నారు, తర్వాత ఏమయ్యారు, అంటే ఈ ఒకప్పుడు తర్వాత ఈ మధ్యలో మార్పు ఏం జరిగిందంటే, వీళ్ళు ఏం చేస్తారు రజాకార్ల పీరియడ్ మీకు ఐడియా ఉంటుంది, రజాకార్ల అప్పుడు చాలా భయంకరమైన దోపిడి నిజాం పరిపాలనలో మనకు ఉండేది. ఆ దోపిడి నుంచి వీళ్ళు విముక్తి అవ్వాలంటే సంఘం ఏర్పాటు చేసుకున్నారు. సంఘం కార్యకలాపాల ద్వారా వీళ్ళు ఎడ్యుకేట్ అయ్యారు. విద్యావంతులు కాకపోయినా మనం ఎట్లా ఉండాలి, ఏ అన్యాయాన్ని ఎదిరించాలి, ఎట్లా ముందుకెళ్ళాలి, మరి మన శ్రమ తీసుకొని మన శ్రమను వాళ్ళు పణంగా పెట్టుకొని పంట అంతా తీసుకొని కరెక్ట్ గా పంట కుప్పలు పోసిన తర్వాత ఆ సంచులలోకి ఎత్తిన తర్వాత దొర వచ్చి మొత్తం తీసుకుపోయింది.
కనీసము వాళ్లకు తాగడానికి గంజి నీళ్లు కూడా లేని భయంకరమైన హీనమైన స్థితిలో వాళ్ళు ఉండేది. అటువంటి స్థితిలో ఎదిరించే వాళ్ళు కొందరు ఉంటారు. ఈ ఎదిరించే క్రమంలో స్త్రీలేంటి ఎట్లా ఎదిరించారు, ధోరణి ఎట్లా ఎదిరించారు, ఇలా సత్యమ్మ పాత్ర ఉంటుంది. సత్యమ్మ ఏం చేస్తుంది, ఆ దొర ఆ భూమిని ఆక్రమించాలని దుండగులను పంపిస్తారు. అంటే ఇప్పుడు రాసిన నవలల్లో ఏ నవలలు తీసుకున్నారు మీరు? నేను 5 నవలలు తీసుకున్నాను. ఏంటంటే బొల్లిమంత శివరామకృష్ణ గారు ఉన్నారు అతని, తర్వాత బట్టికోట అల్వార్ స్వామి, అల్వార్ స్వామి గారి, తర్వాత 5 నవలలు. నేను 5 నవలలు మీకు, 5 నవలల పేర్లు కూడా మీకు చెప్తాను. ఆ రైటర్స్ మన బొల్లిమంత శివరామకృష్ణ గారిది. మొట్టమొదటిది ఏమో ఇందులో మహీధర్ రామమోహన్ రావు గారు, వీరు మీరు మొట్టమొదటి నవల విధి రథచక్రాలు. ఆ తర్వాత చాలా ఆయన వచ్చాయి, నేను తీసుకున్నది మాత్రం ఈయన రాసిన ఓణమాలు. సారీ సారీ, ఓణమాలు. ఓణమాలు అయితే ఈ ఓణమాలు ఏమిటంటే ప్రజలు ఎట్లా ఓణమాలు దిద్దారు, ఇతనికి ఎంత మంచి పేరు పెట్టారంటే ఓణమాలు అంటే అక్షరాలు, దేవుల అక్షరాలు, వాళ్ళ బతుకులలో దిద్దుకున్న అక్షరాలను ఓణమాలుగా పెట్టారు. ఇందులో సత్యమ్మ వెంకటయ్య ఇద్దరు ప్రముఖంగా నవల హీరో హీరోయిన్లు అనుకోవాలి, ప్రముఖమైన పాత్ర. ఇక్కడ వీరమ్మ కూతురు సత్యమ్మ, అక్కడ ఉన్న సారాంశం వీరమ్మ. ఆ సత్యమ్మ దొరల్ని ఎదిరించడానికి ఆమెకేమి రాదు, చదువు రాదు, కాకపోతే సంఘంలో కార్యకలాపాలలో తను ఉండి దొరలను ఎదిరిస్తూ తను తన చుట్టూ ఉన్న వాళ్ళను కాపాడమే కాకుండా తన భూమిని దక్కించుకుంటాడు. అది సత్యమ్మ యొక్క ఓణమాలలు. ఆ తర్వాత ఓణమాలు కొనసాగింపే గంగు. ఓణమాలు కొనసాగింపు గానే గంగు. కొంచెం మీరు దానికి మీరు రాసినట్టు చెప్పచ్చు. మృత్యువు నీడల్లో ఉంటుంది ఓణమాలు కొనసాగింపే మృత్యువు నీడల్లో. మృత్యువు నీడల్లో అంటే ఇందులో కూడా వెంకటయ్య సత్యమ్మలే ఉంటారు మృత్యువు నీడలలో. ఈ మృత్యువు నీడల్లో భాగ్యరెడ్డి, ఇప్పుడు భాగ్యరెడ్డి వర్మ అంటాము, ఆయన పాత్రనే పరోక్షంగా కనపడుతుంది. ఆ మృత్యువు నీడల్లో ఎంత భయంకరంగా వాళ్ళు మృత్యు పోరల్లో ఇరుక్కొని ప్రాణాలను పణంగా పెట్టి ఎట్లా ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది ఈ సంఘంలో నిలబడ్డారు, మృత్యు నీడల్లో పనిచేస్తూ సంఘం కార్యకలాపాలలో ప్రజలను ముందుకు నడిపించడానికి వాళ్ళ జీవితాలను, వాళ్ళ భూములను, వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి నడిపించిన క్రమం కనబడుతుంది. రెండో ఈయనది, ఈయనది. ఇక తర్వాత ఇంకా మూడో నవల తీసుకుంటే మృత్యుంజయులు. ఇది బుల్లిమంత శివరామకృష్ణ మృత్యుంజయులు రాశాడు. దీంట్లో కూడా మృత్యువును జయించి నిలిచిన వాళ్ళు వాళ్ళ గురించి, వాళ్ళ గురించి అంటే నాలుగవది ప్రజల మనిషి వట్టికోటాల స్వామి, ప్రజల మనిషి తర్వాత గం. మొత్తం 5 నవలలు, 5 నవలల్లో కూడా స్త్రీల పాత్రలను తీసుకుని నేను చెప్పాను. అవును, అంటే మీరు స్త్రీ స్త్రీ ఏమిటి, స్త్రీలకు సంబంధించినటువంటి జీవితాలకు సంబంధించింది నవలలో మీరు దాని మీదనే పిహెచ్డి చేయాలనుకుంటారా, లేదా వాళ్ళు ఆ అంశం ఇచ్చారు కనుక మీరు స్త్రీ కనుక వాళ్ళకి సంబంధించిన విరోచితమైనటువంటి ఆ నవలలో ఉన్నటువంటి వాటిని చేశారు? అట్లా కాదు, అసలు స్త్రీ అంటే అది పరాశక్తి, ఆమెకు ఎదురు, ఆమెకు ఎదురు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. నిజంగా ఇది నిజం, ఆ స్త్రీని ఎదిరించే శక్తి నిజంగా ఎవరికి కూడా లేదేమో. ఇక్కడ నేను ప్రత్యేకంగా స్త్రీ కోణంలో చూడలేదు, నాకు అదృష్టవశాత్తు తెలంగాణ పోరాటంలో స్త్రీ తీసుకుంటే బాగుంటదమ్మా ఇది తీసుకోవాలి, మా గైడ్ కూడా నాకు గైడ్ చేయడం జరిగింది. చాలా అదృష్టవశాత్తు నేను అవి తీసుకున్నాను. ఆ మంచి మంచి టాపిక్ నాకు వచ్చింది. ఆ ఈ టాపిక్ తో నేను ఈ పుస్తకం వేయడంతో కూడా నాకు మంచి పేరు వచ్చింది. దీని కంటిన్యూషన్ మళ్ళీ నేను పిహెచ్డి చేద్దాం అనుకున్నప్పుడు తెలంగాణ పోరాటం నవల్లో స్త్రీ చేశాను, నేను పిహెచ్డి కంటిన్యూ ఏం చేద్దాం అనుకునే ఆలోచనలో చాలా మన
తెలంగాణ గడ్డ మీద చెప్పుకోదగిన విదుషుమణి అంత పాకాల యశోదారెడ్డి గారు. యశోద యశోదారెడ్డి గారి కథల మీద పిహెచ్డి చేయడం నాకు ఇష్టం భావిస్తున్నాను. ఆవిడ కథలు మూడు సంపుటాలు, ఒకటేమో మా ఊరి ముచ్చట్లు, ఆ రెండు ధర్మశాల, మూడే సమకథలు. ఈ మూడు సంపుటాలలో ఉన్న కథలు ఏమిటి కథలు అనుకుంటే, తెలంగాణ పదకోశం ఆ కథలు, తెలంగాణ సామెతలకు పుట్టినిల్లు ఆ కథలు. ఒక కథ చదివితే రెండు సార్లు మూడు సార్లు చదివితే గాని మనకు అర్థం కాదు. జనరల్ మన కరీంనగర్ అన్నారం మెట్టినిల్లు, మహబూబ్ నగర్ బిజినేపల్లి వాళ్ళది సొంత ఊరు. బిజినేపల్లిలో పుట్టిన ఆ తల్లి ఇప్పుడు మొన్న ప్రపంచ తెలుగు మహాసభలలో పాకాల యశోదరెడ్డి వేదిక పెట్టి నేను అక్కడ చూసాను. ఆ వేదిక మీద నేను కథ చదివితే మా గురువు గారి పేరున్న ఈ వేదిక మీద నేను ఒక సభాధ్యక్షత వహించి కవిత చదవడం నా అదృష్టంగా నేను భావించాను. అట్లా పాకాల యశోదారెడ్డి గారి కథల మీద నేను చేసిన పిహెచ్డి పుస్తకం ఇదండి, డాక్టర్ పి యశోదారెడ్డి కథలు సమగ్ర పరిశీలన. ఇందులో దాదాపు ఒక 100 పైన ఉంటాయి. ఆ ఈ యశోదారెడ్డి గారికి వాళ్ళ హస్బెండ్ పాకాల తిరుమల రెడ్డి గారు, మీకు ఐడియా ఉంటుంది, పిటి రెడ్డి గారు వేసిన చిత్రం ఇది, ఆవిడది ఇది యశోదారెడ్డి గారి. ఒకప్పుడు తన గ్యాలరీ నుంచి నేను సేకరించి ఈ పుస్తకం మీద వేసుకున్నాను. ఇందులో ప్రతి కథలో తెలంగాణ బాణి, తెలంగాణ వాణి, ఆ పలుకులలోని సొంపు నుడికారం ఇందులో ఉంటాయి. ఈ పుస్తకం వేయటం కూడా నా అదృష్టంగా అనుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని చాలా మంది అప్రిషియేట్ చేశారు. ఇందులో తీసుకుంటే కొన్ని వందలు వేల పదాలు తెలంగాణ బాణిలో ఉన్న పదాలు మనకు వస్తాయి. అలాగే మీరు ఎంఫిల్ తో పాటు పిహెచ్డి చేశారు, అలాగే నెట్ ఎంఏ లింగ్విస్టిక్స్ కూడా చేశారంట, అదేంటి? లింగ్విస్టిక్స్ అంటే భాష శాస్త్రం. లింగ్విస్టిక్స్ చేశాను, భాష శాస్త్రం తెలుగు సంబంధించిన, సంస్కృత్ తెలుగు ఉండదు. భాష శాస్త్రంలో భాష లిపి ఏమిటి, అసలు ధ్వని ఏమిటి, పరిణామం ఏమిటి, అట్లా ఉంటుంది. ఒక తెలుగు భాష, భాష శాస్త్రంలో లోతు, అసలు అజంతం ఏంటి, హలంతం ఏంటి అనుకున్నప్పుడు మన తెలుగు అజంత భాష అంటే అచ్చులతో అంతమయ్యే భాష మనది. అట్లా హలంతాలు హలులతో అంతమయ్యే, అట్లా భాష శాస్త్రాన్ని, భాష ఏమిటి, ధ్వని ఏమిటి, లిపి ఏమిటి, సంస్కారం ఏమిటి, ఎట్లా మారింది, మరి కంఠ్యము కంఠ్యోష్యము ఉంటాయి కదా, ఇవన్నింటినీ తెలిపేది భాష శాస్త్రం. అది చేశాను. తర్వాత మీరు జర్నలిజం కూడా చేసినట్టు, జర్నలిజం భాష శాస్త్రం జర్నలిజం పూర్తి అవ్వలేదు కదా, అది చేస్తున్నాను. హలో 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 సంస్కృత్ కూడా చేసినట్టుంది. ఒక భాగం తెలుగులో తెలుగు సాహిత్యం మీద ఒక మక్కువ ఉంటే సంస్కృతం అవసరం. హలో హలో ఎవరండి? హలో మేడం నమస్తే, చెప్పండి. అవును అవును అవును, చెప్పండి, నమస్తే మేడం. చెప్పండి. అవునా? అమ్మా అమ్మా అమ్మా
తప్పకుండా మాతృస్వామ్యము ఒకప్పుడు ఉండే, తర్వాత విద్యుస్తుంది. నా కవితల ద్వారా సమాజంలో మహిళలలో చైతన్యం తీసుకొస్తా, మహిళా చైతన్యానికి దోహదపడే విధంగా రాస్తా కవితలు. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. మీ ఆశీస్సులు. థ్యాంక్ యూ అమ్మా, తప్పకుండా. మహిళల్లో చైతన్యం వచ్చే కవయిత్రిగా నా వంతు కృషి చేస్తా, చైతన్యం వచ్చే దిశగా కవితలు రాస్తా. తప్పకుండా అంతే. దయచేసి ఫోన్ నాకు చేయకండి, మేడం అందులో నంబర్ ఇచ్చిన చేయండి. మేడం, ఆమె అనేటువంటి స్త్రీ గురించి కూడా మన ఇస్ర సుల్తాన్ గారు మిమ్మల్ని కవిత వర్తమాన స్త్రీ. మరి వర్తమానంలో స్త్రీ ఇప్పుడు ఒకప్పుడు వంటింట్లోకే పరిమితం అయ్యేది, కానీ ఇప్పుడు అట్లా కాదు. నేనుంటూ ఉన్నానని అన్ని రంగాలలో స్త్రీ తన పాత్రను నిరూపించుకుంటుంది. హలో 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 అది బంద్ చేయమని చెప్పండి, ఇక్కడ లైవ్ ఉంది. హలో, ఎవరండి మాట్లాడేది? హలో 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 మాట్లాడేది ఎవరు? వర్తమానపు స్త్రీ ఎట్లా ఉంది అనేది ఒక కవిత. పుట్టింది బోసినవ్విలో, బోసినవ్వుల పాపాయిగా. ఆమె పుట్టింది బోసినవ్వుల పాపాయిగా. ఆమె నవ్విందంటే పగవాడైనా సరే పలకరించాల్సింది. బుడిబుడి నడకలతో చిలక పలుకులతో ఎదిగింది నిండు జాబిల్లిగా. బుడిబుడి నడకలతో చిలక పలుకులతో ఎదిగింది నిండు జాబిల్లిగా. ఆనందోత్సాహాలను నలుగురికి పంచుతూ ఆమె అందంలో అజంతా శిల్పం. ఆమె అందంలో అజంతా శిల్పం. ఆమె పెదవుల పైన చిరునవ్వు మౌన శిలలను కూడా మంచుగా కరిగిస్తుంది. ఆమె పెదవులపై చిరునవ్వు మౌన శిలలను కూడా మంచుగా కరిగిస్తుంది. మమతల వారధి నిర్మిస్తుంది. ఆమె చదువులో సరస్వతి. ఆమె మనసు మరుమల్లి. ఆమెనే మన తెలివింటి సిరిమల్లి. ఆమె వలపులో జవరాలు. ఆమె ఇప్పుడు ఆదర్శ ఇల్లాలు. ఆమెతో సహచర్యం గ్రీష్మంలో చినుకు.
వసంతంలో కోకిల రాగం. చెలిమిని పంచే చెలిమి ఆమె, చెలిమిని పంచే చెలిమ ఆమె. ఆమె ఇప్పుడు అనురాగం పంచే అమ్మ, ఆమె ఇప్పుడు అనురాగం పంచే అమ్మ. ఆదరించే అన్నపూర్ణ, సహనంలో భూజాత, అన్యాయాన్ని ఎదిరించే కాళీమాత ఆమె. ఆమె కాలం విలువ తెలిసి నడుస్తుంది, ఆమె కాలం విలువ తెలిసి నడుస్తుంది. పట్టుదలతో విజయాన్ని సాధిస్తుంది, పనిలోని ఆనందాన్ని అనుభవిస్తుంది, పనిలోని ఆనందాన్ని అనుభవిస్తుంది. గంభీరమైన హోదాలో కూడా సరళంగా ఉంటుంది. ఆమె హృదయం వజ్రం కన్నా గట్టిది, ఆమె హృదయం వజ్రం కన్నా గట్టిది. అయినా ఆమె మనసు వెన్న కన్నా సుకుమారమైనది, ఆమె మనసు వెన్న కన్నా సుకుమారమైనది. ఆమె దయాదాక్షిణ్యాలు కలిగిన ధీరురాలు, ఆమె దయాదాక్షిణ్యాలు కలిగిన ధీరురాలు. క్షమకు ప్రతిరూపం ఆమె, సహనశీలి అయిన ఇల్లాలు ఆమె, సహనశీలి అయిన తల్లి కూడా ఆమె. జీవిత సేద్యంలో సంతోషం, సంతృప్తి, సౌభాగ్యం పండించగలిగిన సహధర్మచారిణి ఆమె. ఈ ఒక వాక్యం చూడండి, జీవిత సేద్యంలో సంతోషం, సంతృప్తి, సౌభాగ్యం పండించగలిగిన సహధర్మచారిణి ఆమె. ఆమె మోక్షాన్ని కోరుతూ జీవితానికి దిశానిర్దేశం చేసే నాయనమ్మ. ఆమె మోక్షాన్ని కోరుతూ జీవితానికి దిశానిర్దేశం చేసే నాయనమ్మ. సంసార సాగరంలో సునామీలను కూడా దాటి గట్టుకు చేరిన ఆమె ఆదర్శ వర్తమాన మహిళ. ఇది పుట్టి నుంచి ఒక్కొక్క స్టేజిలో ఆమె ఎట్లా పెరిగింది, ఎట్లా ఎదిగింది, ఎటువంటి అవరోధాలున్నా దాటుకుంటూ ఒక తల్లిగా, ఇల్లాలిగా, చివరికి నాయనమ్మగా ఎన్ని ఎన్ని అంచెలంచెలుగా తన జీవిత గమనంలో. నాయనమ్మలో చూసుకున్నట్టే స్త్రీలందరూ కూడా భావిస్తున్నారు కదా, ఎందుకు ఉండరు సార్ చూసే కళ్ళకి. అంటే పచ్చకామెర్ల వాళ్ళకి లోకమంచ పచ్చగా అనుకున్నట్టుగా మంచి మనసు ఉంటే, మనసుతో చూస్తే ఏదైనా సాధ్యం, అది మనం మీ రచనలో ఎక్కువ స్త్రీవాది రచయిత్రిగా ముద్రపడాలని నేను స్త్రీవాదిగా ఉండాలి, స్త్రీవాదినే పురుష ద్వేషిని కాను అని స్త్రీవాది నేను చెప్పుకోను, పురుష ద్వేషిని ఇప్పుడు చెప్పుకోను. సమకాలీన సమస్యల మీద నేను ప్రత్యేక స్త్రీవాదినే, నేను పురుష పక్షంలో అహంకారం, ద్వేషం అవన్నీ చూపించేదాన్ని కాను. నిజంగా ఒక బండికి రెండు చక్రాలు ఎట్లా అవసరమో సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా అంత అవసరం. ఇద్దరి వైపు నుంచి కూడా ఆ సామాజిక న్యాయం, సామాజిక పరమైన ఏ మార్పు రావాలన్నా ఇద్దరు బాధ్యత ఉండాలి. తల్లిదండ్రి ఇద్దరు సరిగా ఉన్నప్పుడే ఆ పిల్లలు కరెక్ట్ గా ఉంటారు, అది ఆడపిల్ల గాని మగ పిల్ల. మీ దృష్టిలో సామాజిక స్ఫూర్తి కలిగినటువంటి ఒక మంచి కవిత వినిపించింది, సామాజిక స్పృహతో. సరే, ముందు సామాజిక స్పృహ ఓకే, ఇప్పుడు మనం తెలుగు 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 అనుకుంటున్నాం, నిన్న మన తెలుగు ప్రపంచ తెలుగు మహాసభలు కూడా తెస్తున్నాం. కానీ నేను ఒక మట్టి మల్లెలోని చిన్న నాణ్యుల పుస్తకం రాశాను, మొట్టమొదటి నాణ్యులు. దీంట్లో నేను రాసుకున్న నాణ్యం, నేను రాసుకున్న నాణ్య తెలుగు భాష మీద మక్కువతో రాసుకున్నది. సామాజిక స్పృహ అంటే నేను చెప్తున్నాను, ఇది డాక్టర్ స్వర్గీయ శ్రీ నారాయణ రెడ్డి గారు ఆయన నాకు ముందు మాట రాస్తూ ఒక నాణ్యం పేర్కొన్నారు, చాలా బాగుంది. బీటలు వారిన నేలలో ఎక్కడివి నీళ్లు, బీటలు వారిన నేలలో ఎక్కడివి నీళ్లు, అవి రైతుల కన్నీళ్లు. ఎక్కడంటే మరి ఆ బీటలు వారిన నేలలో ఆ నీళ్లు ఎక్కడివి, అవి రైతుల కన్నీళ్లు. అట్లా నేను రాసుకున్నది, కాకి కావమన్నది, కాకి తన భాషలో మాట్లాడుకుని కావమని, కుక్క బావమన్నది, మేక మే అన్నది. మరి తెలుగువాడు తెలుగువాడేమో మమ్మీ, అంటే తెలుగు వాళ్ళు మనము మన భాషలో అమ్మ అని నోరు నిండా పిలుచుకోవచ్చు కదా, మమ్మీ అంటే మమ్మీ అని పిలిపించుకోవడం అవసరమా. మరి నేను సమాజంలో విద్యార్థుల కోసం ఒకటి రాశాను, వాడని ఇనుము, కదలని నీరు, ఆలోచించని మెదడు. వాడని ఇనుము అది తుప్పు పట్టిపోతుంది, కదలని నీరు పనికి రావు, చెరువుల్లో కుండల్లో నాచు పట్టిపోతాయి. అట్లానే ఆలోచించని మెదడు కూడా పనికిరావు. ఇప్పుడు ఎప్పటికప్పుడు సృజనాత్మకతతో ఉండాలి, అప్పుడే విద్యార్థులు
మరి ఇంకొకటి చెట్టు మీద రాశాను, నిజంగా మనుషులమై పుట్టిన మనము బతికున్నంత వరకే, ఈ ఒంట్లో శక్తి ఉన్నంత వరకే ఏదైనా చేస్తాం. నాకు చేతి లేనప్పుడు నలుగురు సాయం చేస్తా, వంట చేసి పెడతా, ఇంకేం చేస్తా, రచన చేస్తా, అది చేస్తా. కానీ నాకే శక్తి లేక నేనే మంచంలో పడితే నాకు ఒకటి చేయాలి, తప్ప నేను ఏం చేసుకోవాలి. అంటే అది ఎవరైనా మనుషుగా వాళ్ళకే, కానీ చెట్టు అట్లా కాదు. చెట్టు జన్మ ఎంత ధన్యం, నేను రాసుకున్న నాని, చెట్టు జన్మ ఎంత ధన్యం, జనన మరణాలలో పరుల సేవే అనని. తను కాలుతూ మన చితి మీద కాలు చేస్తుంది, మనం కూర్చునే కుర్చీ అయినా పడుకునే మంచం అయినా ఊయలేసే ఉయ్యాలలో పాపను జోల పాడాలన్నా ఉయ్యాలూపాలన్నా మూడు కాళ్ళ ముసలికి తోడు కర్రై చేతి కర్రై చెట్టే కదా. అందుకనే ఆ చెట్టు జన్మ ఎంత ధన్యం, జనన మరణాలలో పరుల సేవే అనని. మరి ఇంకొకటి కూడా చెట్ల మీద, చెట్లు పచ్చగా ఉంటాయి కదా, ఆచరించి చూపడం అంటే, ఆచరించి చూపడం అంటే చెట్లు పచ్చగా ఉంటూ మనుషుల బాగు కోరడం. అవి నిజం కదా, అవి బతుకుతూ మనల్ని వర్పిస్తున్నాయి, మనకు ప్రాణవాయువుని ఇస్తున్నాయి, గాలిని ఇస్తున్నాయి, నీడనిస్తున్నాయి, పళ్ళనిస్తున్నాయి, పూలనిస్తున్నాయి, పంటలనిస్తున్నాయి. అందుకనే చెట్లు పచ్చగా ఉంటూ మనల్ని పచ్చగా ఉండమని ఉంచమని తెలుస్తున్నాయి. చెప్పండి. సూటిగా మీరు ఇస్తే ప్రశ్న నాకు చెప్పండి. 100% అని ఏ విధంగా పండించవచ్చు. అయితే సార్ వినండి, మీరు మీరు అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు అందరూ అనుకరించి నేనంటూ కవినని వందల వందల వేలు వేలు పుట్టల కొద్ది కవులు పుట్టుకొస్తున్నారు, అందులో సారమేమీ కనిపించట్లేదని మీ ఆవేదన అంతే కదా. అయితే మీకు నేను ఒకటి చెప్తున్నాను సార్, అనుకరించేది ఏదైనా కలకాలం నిలవదు. అది నా చిరకాలం కవిత్వంలో ఒక కవయిత్రిగా రచయిత్రిగా ఎవరైనా కవైనా కవిగా రచయితగా నిలబడాలంటే అనుకరించేదంతా నీటి మీద రాతలుగానే మిగిలిపోతుంది. వాళ్ళ అక్షరాలలో వాళ్ళు నిలబడాలంటే వాళ్ళకు సొంత సృజన ఉండాలి, సృజనాత్మకత ఉండాలి, వాళ్ళుగా రాయగలగాలి, భావాన్ని పండించగలగాలి, బలంగా చెప్పే పదజాలం వాళ్ళకు తెలిసి ఉండాలి. అప్పుడే అది కవిత్వమైనా నానీలైనా ఏ ప్రక్రియ అయినా నిలబడగలుగుతుంది. అంటే మనము నేను కవిని అని నేను గొప్ప చెప్పుకోవడం కాదు. నేను ఇప్పుడు అందరికి మిత్రులందరికీ సాహిత్య మిత్రులందరికీ నేను చెప్పేది ఒకటి ఏంటంటే, మనమేమిటి, మన భావాలు ఏమిటి, మనం నిలబెట్టేది అక్షరాలు. ఎన్ని అవార్డులు తీసుకున్నానని కాదు, ఎన్ని పుస్తకాలు వేశానని కాదు, ఎంత గొప్ప ఎన్ని దేశాలు తిరిగాను, ఎంత మంది చోట నాకు మంచి గుడ్ విల్ ఉంది, అదంతా కాదు. మనం ఉన్నా లేకున్నా మనం నిలబెట్టేది కేవలం అక్షరాలే సార్. ఆ అక్షరాలు అనేవి ఎంత బలంగా ఉన్నాయి, ఎంత సందేశాన్ని అందించే విధంగా ఉన్నాయి, సమాజంలో ఎలాంటి మార్పును కోరుతున్నాయి,
అవి కనబడతాయి, నిలబెడతాయి, వాటితోనే వాళ్ళకి పేరైనా ఏదైనా. ఈ ఎన్ని వందల మంది వేల మంది ఎన్ని రాసుకున్నా ఏం రాసుకున్నా అది నిలబెట్టే చరిత్రనే మళ్ళీ పాఠకులు. ఇప్పుడు బంధాలు అనుబంధాలు ఆప్యాయతలు అనేవి కొంటే దొరకవు సార్. ఇటు దీని మీద ఎంత కవిత్వం వస్తుంది అని ఆలోచించేదానికంటే ఎంత ఆత్మీయత అనురాగాలు పిల్లలలో మనం నింపగలుగుతున్నాం అని ప్రశ్నించుకోవాలి ప్రతి తల్లిదండ్రులు. కవిత్వమే అది మార్చదు, కవిత్వం కూడా మార్చచ్చు అది ఒక పంథాలో, కానీ ఇవాళ గృహహింస కింద కానీ ఇప్పుడు నేటి కాలంలో తీసుకుంటే నిజంగా కూడా ఒక ఆరు నెలలు ఏడాది రెండేళ్ళు మూడేళ్ళ తర్వాత డైవర్స్ అంటే పూలదండలు ఎట్లా మార్చుకుంటారో అట్లా తీసేసినంత ఈజీగా బంధాలన్నీ విలువలు లేవు. ఆ బంధానికి మోరల్ వాల్యూస్ లేవు, హ్యూమన్ వాల్యూస్ లేవు. కారణాలు ఏంటి అంటే బిజీ లైఫ్ ఏమో నేను అనుకుంటాషన్ లో అన్ని పోతున్నాయి. మన అని గొప్పగా చెప్పుకునే మన వివాహ వ్యవస్థ ఎంత బలంగా ఉంది. ఇవాళ ఇన్ని డైవర్స్ కేసులు ఎందుకు వస్తున్నాయి, గృహహింస చట్టం కింద ఇన్ని కేసులు ఎందుకు వస్తున్నాయి? అటువైపు మనం కొనసాగిద్దాము, కానీ సాహిత్యమే కాకుండా తల్లిదండ్రులుగా ఇద్దరు ఈ బాధ్యత తీసుకోవాలి. ప్రతి తల్లి ప్రతి తండ్రి, నేను కోరుకునేది అది, ఒక తల్లి తండ్రి విలువ, మానవ విలువలు, సామాజిక విలువలు, అసలు వివాహ బంధం ఏమిటి, ఇలాంటివన్నీ నూరి పోసి ఈ విలువలన్నీ చెప్పి తన పిల్లల్ని పెంచుకున్నప్పుడు, వాళ్ళు అట్లా ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచన రాదు. ఎక్కడో ఏనుగును చిన్న దారంతో కట్టేస్తామండి, దానికి ఆ బంధంతో నిలబడదు అంతే తప్ప ఆ దారం అవసరం ఏనుగుది. ఈ బంధం కూడా అదండి, మూడు ముళ్ళ బంధంతో జీవితకాలం ఉంటున్నాం. ఎందుకుంటున్నాం? అది మన సభ్యత, మన సంస్కారం, మనకున్న విలువ, మనకున్న గొప్పతనం. మన భారతదేశంలో ఉన్న వివాహ వ్యవస్థ అంత పటిష్టమైనది, కానీ ఆ విలువలు ఇవాళ నీరు గారిపోతున్నాయి. అందుకు నేను కూడా చాలా బాధపడుతున్నాను. చెప్పండి. చెప్పండి. అవును, ఏ ప్రక్రియ అయినా తెలంగాణ భాష యాస నేను చెప్తాను వినండి, నాకు అర్థమైంది ప్రశ్న. మీ ప్రశ్నకు జవాబు నేను చెప్తా వినండి. తెలంగాణ భాషలో కవిత్వము రావాలి, కథలు రావాలి. మరి కవిత్వము కథలు కూడా అప్పుడు వచ్చాయి, ఇప్పుడు పుంఖాలు పుంఖాలుగా వస్తున్నాయి. ముఖ్యంగా మనం తెలంగాణలో గర్వంగా చెప్పుకోవచ్చు, మన అన్నవరం దేవేందర్ అన్న తెలంగాణ యాసలో అనేక సంపుటాలు వేశారు, మీకు తెలుసు అందరికి, ఇది జగమెరిగిన సత్యం. మరి కథలు అంటారా, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి. కాల్వ మల్లయ్య గారు ఉన్నారు, యశోదారెడ్డి గారు ఉన్నారు, చాలా మంది కథలు వచ్చాయి. ఇప్పుడు పెద్ద అశోక్ కుమార్ అన్న మీకు తెలుసు, వీళ్ళంతా రాస్తున్నారు. మనకి తెలంగాణ రాకముందు ఏమిటి, వచ్చినాక ఏమిటి అని ఒక ప్రశ్న కనుక వేసుకుంటే, తెలంగాణ రాకముందు మన భాషకి, మన యాసకి, మన సాహిత్యానికి గుర్తింపు లేదు. ఇప్పుడు తెలంగాణ సాధించుకున్న తర్వాత మన యాస బతుకుతుంది, భాష బతుకుతుంది, మన భాషలో, మన యాసలో, పాఠ్య పుస్తకాలలో కూడా మన కవులకు, మన తెలంగాణ ప్రాంతపు కవులకు ప్రాతినిధ్యంగా వాళ్ళకి ప్రత్యేక స్థానం ఇచ్చుకొని పాఠ్య పుస్తకాలు కూడా మనం మార్చేసుకున్నాం. రెండోది, మూడోది, మూడో అంశం ఏంటంటే తెలంగాణ భాషకి ఇప్పుడు గౌరవ స్థానం దక్కింది, ఇంకా అది పతాక స్థాయికి చేరుకుంటుంది. నేను మీకు ఇది
ఆమె ఇవ్వగలుగుతాను, ఇస్తాను. ఎందుకంటే మన వాళ్ళందరూ స్వేచ్ఛగా మనం మాట్లాడుకుంటాం, మా భాష ఇది, మేము గిట్లనే ఉంటాం, గిట్లనే రాస్తాం, గిట్లనే చదువుతాం. సార్ 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 విక్రమ తప్పకుండా మీరు అనుకున్నది మేము కూడా, మాకు ఆలోచన ఉంది. ఆల్రెడీ ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ స్థాయిలో ఉంది, నేను అందులో మెంబర్నే. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక మీకు బహుశా తెలియదేమో సార్, తెలుసు తెలుసు కదా. మరియు రచయిత్రుల కోసము రచయిత్రులమే కలం పట్టి మా గళంలో ఉన్న మాటలు ఆ కవిత మీద పెట్టి వినిపిస్తున్నాము. అదే సార్, మనకు స్థానికంగా లేదని మీరు అంటున్నారు, కానీ జాతీయ స్థాయిలో ఉందని నేను చెప్తున్నాను. తప్పకుండా సార్, ఓకే తప్పకుండా మీ మీ ఆలోచన మేము ఆచరణ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరే టైం ఎక్కువ తీసుకుంటారు, మీతో వాళ్ళకి చేసిద్దాం. ఓకే రైట్ రైట్ మంచి చెప్తారు. ఓకే రైట్ చెప్పండి చెప్పండి సార్, తప్పకుండా మీ ఆలోచన మేము ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. నేను మేము కూడా మేము అనుకున్నాము, ఆల్రెడీ ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఉంది, తర్వాత తెలంగాణలో రచయిత్రులకంటూ ప్రత్యేకంగా మట్టి పూలు కూడా ఉంటుంది. మా మట్టి నుంచి పుట్టిన ఆ మట్టి మనుషుల మనసుల్లోని భావాలను మేము పంచుకోవడానికి కూడా మట్టి పూలు ఒక వేదిక ఉంది మాకు. అది కూడా మీకు తెలియదేమో బహుశా ఉన్నాయి. మీరు ఇక్కడ ప్రత్యేకంగా ఇంకొకటి ఏర్పాటు చేసుకోవాలని అంటున్నారు, సరే ఆ దిశగా మేము ప్రయాణం చేస్తాము. ఇప్పుడు సాహితీ గౌతంలో మాకు స్థానం లేదని మీరు అనుకుంటున్నారా? మేము సాహితీ గౌతంలో మా అన్నలతో పాటు మేము ఉన్నాం, మేము ఆడబిడ్డలను కలుపుకొని వాళ్ళు పోతున్నారు. అధ్యక్షత ఏముంది సార్, వినండి శర్మ సార్, అధ్యక్షులుగా ఉంటే అందరం ఎక్కము, ఎక్కడో ఆడియన్స్ లో ఉంటే మేము కింది పడిపోము. ఎక్కడున్నా మా స్థానం మాకు ఉంటది. సరే సార్, తప్పకుండా మీ సూచన మేము పాటిస్తాము, మీ సూచన ప్రకారం ఆలోచన చేద్దాము. థ్యాంక్ యూ. సరే మేడం, మీరు మీరు రాసినటువంటి పుస్తకాల్లో మట్టి మల్లెలు నాని నాని మొదటి పుస్తకంగా చెప్పాను, అంటే నాని ప్రక్రియ రాస్తున్నటువంటి సమయంలో ఈ పుస్తకం వెలువడినట్టుంది. నానీల మీకు సంబంధం ఏంటి? నానీల గోపి నాని మీకు నాని నానీల నాన్న ఆచార్యన్ గోపి గారండి. గోపి సారు నానీల దశాబ్ది ఉత్సవాలు చేశారు. అప్పుడు మన కరీంనగర్ నడుగొడ్డున అన్నవరం దేవేందరు, నలివెల భాస్కర్ సారు, మచ్చ హరిదాస్ సారు, గాజోజు నాగభూషణం గారు, మార్షిటి గోపాలు, వీళ్ళంతా నాని మన అనంతాచార్య గారు, వీళ్ళంతా నానీల రాశారు. వాళ్ళ పుస్తకాల ఆవిష్కరణలకు నేను వెళ్ళాను. వాళ్ళ నానీల అలలను, నానీల భావాలను నేను చూసాను. ఎంత బాగున్నాయి, ఎంత బాగుంది ప్రక్రియ అనుకొని నాలోని భావాలను నానీలుగా మలచాలని అనుకున్నాను. నాలుగు లైన్లలో మొదటి రెండు లైన్లు, చివరి రెండు లైన్లకు పంచలాగా ఉండాలి, 21 నుంచి 24 అక్షరాల్లో ఉండాలి, అదొక ప్రక్రియ. అయితే నేను రాసినవి నానిలా కాదా, రాసుకున్నాను. అంటే మనం ఎంత గొప్ప వాళ్ళైనా ఒక గురువు లేని విద్య బుద్ధి విద్య అట్లా. నేను రాసుకున్న నానీలను మనం ఏం చేద్దాం అంటే ముందు వీళ్ళని అడిగాను, మన సోదరులందరినీ అడిగాను. అడిగితే మీరు గోపిసారికే చూపించండి, గోపిసారి దగ్గరికి వెళ్ళాలంటే నాకు చాలా భయం వేసి. అప్పుడు డాక్టర్ మత్స హరిదాస్ గారు ఇక్కడ ఉంటారు బద్మనగర్ లో, సార్ దగ్గరికి వెళ్ళాను నేను. సార్, ఇట్లా నేను కొన్ని నానీలు రాశాను, నానీలో కాదో నాకు తెలియదు, నాలో ఉన్న భావాలు అయితే ఇవి నేను పెట్టుకున్నాను అంటే,
ఏం కాదమ్మా రెఫరెన్స్ నాకు తీసుకొని సార్ దగ్గరికి వెళ్ళండి అని సార్ అడ్రస్ నాకు ఇచ్చారు. నేను అక్కడ రామంతపూర్ వెళ్ళి గోపి సార్ని కలిశాను. కలిసి భయపడుకుంటూనే సార్కి నా పుస్తకం ఇచ్చాను. సార్ ఏవి నాణేలు మీరు చూసి మీ అభిప్రాయం చెప్తే నేను పుస్తకంగా వేసుకుంటాను అని ఇచ్చాను. ఇస్తే అబ్బా నాకు ఇప్పుడు చాలా బిజీ ఉందమ్మా ఒక 2-3 రోజుల తర్వాత కలువు అన్నాడు. సరే అని చెప్పి నేను సార్కి ఇచ్చేసి ఉంటారా అంటే మేము ఉంటాము వాళ్ళ సాయంత్రం రేపు దాకా ఉంటాము. నేను వెళ్ళిన వెళ్ళిపోయాను. మామూలుగా మాకు మా కొడుకు వాళ్ళ రూమ్ ఉండే అక్కడ ఉన్నాము. సాయంత్రానికి ఫోన్ చేశారు సార్. ఏమో చాలా భయం వేస్తుంది ఏమంటారో సార్ కొంచెం కోపం ఎక్కువ అట్లా ప్రేమ కూడా చాలా ఎక్కువ ఏమంటారో ఏమనుకుంటారో ఏమని భయంగానే ఫోన్ చేశారు. అమ్మ సుజాత ఉన్నావా వెళ్ళిపోయినా ఉన్నాను సార్ వెళ్ళిపోలేదు రేపు వెళ్తాము. నేను నాని చూశాను చాలా బాగున్నాయి ఏమీ కరెక్షన్స్ అవసరం లేదు ఎక్కడా ఉంటాయి అద్భుతంగా ఉన్నాయి నువ్వు బ్రహ్మాండంగా పుస్తకం వేసుకో ముందు మాట కూడా ఇవాళ రాత్రి రాసి పెడతాను పొద్దున వచ్చి తీసుకో. ఎంత సంతోషం వేసింది మొదటి పుస్తకం చాలా సారు మెచ్చుకున్నారు. సారు మెచ్చుకున్నట్ట అని ఆ సరస్వతి మాత అమ్మవారి దయ వల్ల నన్ను దీవించిందేమో నానీల పుస్తకానికి ప్రతి ఏటా ఇది నా మట్టి మల్లెలు ప్రతి ఏటా నెల్లూరు నుంచి సోమిరెడ్డి జయప్రద సోమిరెడ్డి జమున పేరు మీద అవార్డు ఇస్తారు వాళ్ళ సిస్టర్ అనమాట. ఆ రాష్ట్ర స్థాయి అవార్డు నాకు అది అది అమ్మవారి దయ నా అదృష్టం మా గోపి సార్ దీవెన అని నేను అనుకుంటున్నాను. చాలా మీ మీ నానీల గురించి మరి రిజిస్ట్రేషన్ డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు ఏమంటాడంటే మీరు రాసిన దాని గురించి బీటలు వారి నీళ్ళల్లో ఎక్కడివి నీళ్లు అవి రైతుల కన్నీళ్లు ఇది ప్రత్యక్షర సత్యం. మా చక్కని నానీల కవితా సంపుటిని అందిస్తున్న శ్రీమతి డాక్టర్ అడవాల సుజాతకు మా ఆశీర్వాద అభినందన. సార్ లాంటి వారు మీకు ముందే మీ మొదటి పుస్తకానికి ఆశీర్వచనలు ఇవ్వడం ఆ క్రమంలోనే మీరు అనేక పుస్తకాలు రాస్తున్నారని చెప్పి భావించవచ్చు. ఆ తర్వాత రెండో పుస్తకం రాశారు నాకు రెండో అంటే నేను మట్టి మల్లెల తర్వాత నా పిహెచ్డి పుస్తకాన్ని ఇది వెలువరించాను. ఆ వెంట వెంటనే ఎంఫిల్ పుస్తకం ఇది ఇవి మూడు వెలువరించాను. తర్వాత వచన కవిత్వం వేశాను. వచన కవిత్వము కాలమా కాస్త వినుమా కాలమా కాస్త వినుమా కాలాన్ని వినమని నా మనసులో భావాలు చెప్పుకుంటున్నాను. పుస్తకంలో ముఖ చిత్రం కూడా కాలం సంబంధించి ఉంటుంది. మంచి ప్రకృతి మేఘాలు ఒక చెట్టు ఆ చెట్టు మనని ఎట్లా కాపాడుతుంది అమ్మాయి అమ్మాయి చిన్న పసిపాపను ఎత్తుకున్నట్టుగా ప్రపంచాన్ని కాపాడుతున్నట్టు ఉంటుంది. చెట్టు మీద ఒక పిట్టగూడు కూడా ఉంటుంది. కింద వ్యవసాయము రైతు టైము ఇవన్నీ కూడా ఉంటాయి. ఇందులోంచి ఒక కవితన ఓకే మరి నేను చేనేత కుటుంబంలో పెరిగాను కాబట్టి అస్తిత్వాన్ని కూడా మీరు నిరూపించుకోవాల్సింది. అందుకనే ఆ దారమే ఆధారం నేను రాసిన ఒక నాని. మరి ఆ దారం ఏంటంటే నేత దారం ఆ దారమే ఆధారం కదా. నేతన్నా నీ చేతి చలవ నేతన్నా నీ చేతి చలవ నువ్వు నేసిన దారం చలవ మనిషికి నాగరికతను నేర్పి బట్టలు కట్టుకోవడం నేర్పింది. ఆ దారం ఎన్నెన్ని వన్నె చిన్నలుగా మారి ఎన్ని అవసరాలను తీర్చే ఆధారం అయ్యిందో కదా. ఆధారం ఎన్నెన్ని వన్నె చిన్నలుగా మారి ఎన్ని అవసరాలను తీర్చే ఆధారం అయ్యిందో కదా. మూరేడు దారం ఇప్పుడు దారం గురించి ఏమేమి చెప్పారు. మూరేడు దారం మంగళసూత్రంతో మూడు ముళ్ళ బంధం వేసి రెండు జీవితాలను కలిపింది. జానెడు దారం రక్షాబంధనమై అన్నా చెల్లెళ్లకు అక్కా తమ్ముళ్లకు అనురాగం పంచింది. ఐదు పోగుల దారం అన్ని శుభకార్యాలకు కంకణ దారమై నిలిచి శుభాలనిచ్చింది. ద్వార తోరణానికి దారమే ఆధారమై అందాన్నిచ్చింది. ద్వార తోరణానికి దారమే ఆధారమై అందాన్నిచ్చింది. దైవారాధనలో వెలిగే దీపానికి కరిగే కొవ్వత్తికి వెలిగే ప్రతి దివ్వకి అనే దీపాలను వెలిగించాను. వెలిగే ప్రతి దివ్వకి ఆధారం దారమే ఆధారంగా గాలిపటాన్ని ఆడిస్తుంది. పిల్లలను మురిపిస్తుంది ఆడేవాళ్ళను ఆడిస్తుంది. అటు ఇటు ఉరకాలి కదా. పేదవాని బతుకులో
పేదవాణి బతుకులో బొంతకు అతుకుల బొంతకు, బొంతకు అతుకుల బొంతకు దానమే ఆధారం. చంద్రునికో నూలు పోగు అంటారు కదా, చంద్రునికో నూలు పోగు అంటారు కదా, అది నేతని చేసిందే కదా. ఇంకా కాలి బూటులో లేసుగా, కన్నీటిని తుచ్చే కచ్చిగా, అనురాగం పంచే అమ్మ కొంగుగా, అగ్గిపెట్టలో అమరిన అద్భుత కలగా, దుస్తుల ప్రపంచంలో రారాజుగా నిలిచింది. మనిషి పుట్టగానే మెత్తటి పొత్తిల్లుగా మారి స్వాగతం ఇచ్చిన ఆధారం, మెత్తటి పొత్తిల్లుగా మారి స్వాగతం ఇచ్చిన ఆధారం, చితి మీద కప్పే చివరి వస్త్రం దాకా, చితి మీద కప్పే చివరి వస్త్రం దాకా అనుబంధం పెనవేసిన ఆధారం అయ్యింది. అంటే మనము పుట్టుతూనే పొత్తిలలో ఎట్లాగో పడుకునేటప్పుడు కూడా మనకు ఒక వస్త్రాన్ని కప్పుతారు, ఆ వస్త్రానికి ఆధారం భార్యమే. మరి ఇన్నింటికి ఆధారమైన, ఇన్నింటికి ఆధారమైన ఆ దారమే ఆధారంగా బతికే నేతన్న జీవితానికి, ఆ దారమే ఆధారంగా బతికే నేతన్న జీవితానికి పెరుగన్నంలో పురుగుల మంద ఆధారం ఆలోచించండి. ఇది సమాజంలో మరి నేతన్న జీవితాలు, ఇవాళ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, మరి వాళ్ళకి ఏ సౌకర్యాలు ఉన్నాయి, వాళ్ళకి వేరే పని రాక కేవలం నేత మీదే బతికే వాళ్ళ బతుకులేదు, వాళ్ళు చదువు నమ్ముకోలేదు. నేతన్న బిడ్డగా నిజంగా సమాజానికి ప్రశ్న, ఆ ప్రశ్న ఆలోచించాలి. ఇప్పుడు నేతన్నలకు ప్రత్యేక పెన్షన్ ఏవో సౌకర్యాలన్నీ మన గవర్నమెంట్ కల్పిస్తుంది, కానీ నిజంగా నేత మీద బతికే వాళ్ళ బతుకులు దుర్భరమైన జీవితాలు. అవి నాకు తెలుసు, ప్రత్యక్షంగా మా నాన్న, మా తాతయ్య అనుభవించారు, నేసిన మైండ్లో అన్ని ఉంటే. అట్లా నేతన్న మీద నేను రాస్తున్నా వినాను మేడం. అలాగే మీరు బతుకమ్మ పాటలు అనేది కూడా ఆ మధ్య కాలంలో ఒక పుస్తకంగా తీసుకొచ్చారు. బతుకమ్మ పుట్టు పురాతాలు, వాటికి సంబంధించిన అంశాలను తీసుకొని బతుకమ్మ పాటల్ని కూడా ఏడ్చి కూర్చి ఈ రోజు మనం రాష్ట్ర పండుగ జరుపుకుంటున్నాం. అంతకుముందు ఎప్పుడున్న పూర్వకాలం నుండి కూడా మనం బతుకమ్మ ఆడుతున్నాం. అలాంటి బతుకమ్మ సంబంధించినటువంటి పుట్టు పురాతాలు కొంచెం వివరిస్తూ, అలాగే మీరు రాసినటువంటి ఆ బతుకమ్మ పాట కూడా వినిపించాలి. తప్పకుండా స్టార్ట్ అయిందని చెప్పండి, ఆశిస్తుంది చాలా. నేను రాసిన బతుకమ్మ పాటలు చూసుకోండి సార్. ఈ బతుకమ్మ పాటలు అనేవి నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం, ఇప్పుడు కాదు. మేము చిన్నప్పటి నుండి వినాయక చవితి తెల్లవారి సలిపాషం తిని చలుడు బతుకమ్మ అని అడుగుతుంది. చలిపాషం, చలిపాషం అంటే అప్పుడు మాకు చెప్పేది అంటే రాత్రి అనుకున్నట్టు పండగ. అన్నయ్య నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? అన్నయ్య నమస్తే. అన్నయ్య థ్యాంక్ యూ. అన్నయ్య థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నయ్య, నేను సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగాను. ఇక్కడ దాకా ఎదిగారంటే పూర్తిగా సహకారం మా శ్రీవారు, మా కుటుంబ సభ్యులు, మా వారు మత్స రవీందర్ గారు. మత్స రవీందర్ గారు మత్సలేని మా వారి మా కుటుంబ సభ్యుల తోడ్పాటు లేకుంటే నేను ఇక్కడ ఉండేదాన్ని కాను. కాబట్టి నేను వారికి నా జీవితకాలం రుణపడి ఉంటాను, ఎంత చేసినా ఆ రుణం తీర్చుకోలేనిదని నేను అంటున్నాను. అన్నయ్య అన్నయ్య, ఇంతకు ముందు చెప్పాను, మళ్ళా మీ ప్రశ్నకి. అన్నయ్య అన్నయ్య, నాది ఎంఫిల్ పరిశోధన వచ్చేసి తెలంగాణ పోరాట నవలల్లో స్త్రీ. పిహెచ్డి అంశం ఏమో డాక్టర్ పి యశోదారెడ్డి కథలు సమగ్ర పరిశీలన. అన్నయ్య
నాకు ఏ ప్రక్రియ ఇష్టం అంటే నాకు కవిత్వం అంటే చాలా ఇష్టం. కాకపోతే పరిశోధనలో కవిత్వం మీద కాకుండా నేను నవలలు కథల మీద పరిశోధన చేశాను. ఆ తర్వాత ఆ పరిశోధన అంశాలకు సంబంధించి విశ్వవిద్యాలయ స్థాయిలో ఆ కవితల కంటే వ్యాసాలకు మంచి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి నేను వ్యాసాలు కూడా చాలా రాశాను. ఆ వ్యాసాలు కూడా మొన్న ఈ మధ్య వ్యాస పారిజాతం అని ఒక 18 వ్యాసాలతో వ్యాస సంకలనం కూడా వేశాను. విలోకనం అని విశ్వవిద్యాలయ స్థాయిలో ఆ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేపర్ ప్రజెంటేషన్ చేసిన వ్యాసాలన్నీ ఒక వ్యాస సంకలనంగా వేశాను. అన్నయ్య అన్నయ్య అంటే నాకు అక్కడ శాశ్వతంగా ఉండడానికి అది పర్మనెంట్ పోస్ట్ కాదు, అది కాంట్రాక్ట్ పోస్ట్ అయింది. 3 సంవత్సరాలు పనిచేశాను, ఇక 4వ సంవత్సరము నాకు అక్కడ పనిచేయడానికి మళ్ళీ పర్మిషన్ దొరకలేదు. తర్వాత నేను మళ్ళీ నా స్కూల్ పాయింట్కి వచ్చి పనిచేశాను. తెలంగాణ కవయిత్రులకు రచయిత్రులకు నేను ఇచ్చే సూచన సలహాలు అంటే ఏమిటంటే మన అక్షరాలు మన అందరికి తెలుగు రచయితలకు కవయిత్రులకు రచయిత్రులకు కవులకు రచయితలకు అందరికి నేను ఇచ్చే సూచన సలహా ఏంటంటే మన అక్షరాలే మనని బతికిస్తాయి. బలమైన మంచి గట్టి కవిత్వం రావాలి, సామాజిక విలువలున్న కవిత్వం రావాలి, ప్రజలను ముందుకు తీసుకెళ్లే విధంగా, ముఖ్యంగా మహిళలైతే మహిళల్లో చైతన్యం వచ్చే విధంగా ఉండాలి. మరి ఆ చైతన్యం అంటే ఆ ఏదో వన్ సైడ్ కాదు, సామాజిక సేవలు సామాజిక స్పృహ కలిగి ఉండాలి. ఇవన్నీ ఏం చేయాలంటే అయితే మంచి మంచి కవిత్వం రాయాలి. ఓకే ఓకే సరే అన్నయ్య, ముందు మంచి మంచి శ్రోత అయితే మంచి వక్త అయినట్టే మంచి పఠన ఆసక్తి ఎవరికైతే ఉంటుందో మంచి పాఠకులు ఎవరవుతారో వాళ్ళు మంచి రచయిత అవుతారు. ముందు పుస్తకాలు చదివే ఆసక్తి పెంచుకోవాలి. పెంచుకుంటే ఏ పుస్తకంలో ఎంత బాగా రాశారు, ఎంత చక్కగా చెప్పగలిగారు, మనం ఏం చెప్పాలి. మేడం, మీ బతుకమ్మ పాటలు దాని కథా కామిష్ చెప్పండి. బతుకమ్మ పాటలా? అయితే నాకు చిన్నప్పటి నుంచి బతుకమ్మ పాటలు చాలా ఇష్టం. ఇష్టం అంటే నేను నాకు ఊహ తెలిసి మేము 10-12 సంవత్సరాలు అప్పటి నుంచి కూడా మా వాకిలి పెద్ద వాకిలి అందులో మంచిగా పెత్రమాస అంటే కదా, మా పెత్రమాస రోజు బావి తవ్వుకొని ఆడుకోవడం, వినాయక చవితి తెల్లవారి నుంచి సలిపాషం తిని సల్లుడు బతుకమ్మ. సలిపాషం అంటే రాత్రి వండుకున్న వంట, ఆ పండుగ రోజు తిని అది అదే అందు సలిపాషం తిని సల్లుడు బతుకమ్మ. ఆ తర్వాత పీట బతుకమ్మ. పీట బతుకమ్మ అంటే పీట మీద పేర్చి పీట గొడ్డమ్మ, అంటే పీట మీద గొడ్డమ్మని పేర్చుకొని ఇది ఒక 11 రోజులు ఆడినాక మళ్ళా అది పీట మీద. తర్వాత గుంటలు తవ్వి, గుంటలు చుట్టూ గుంటలు తవ్వి గుంటల పక్క గద్దెలేసుకుని ఇదంతా అయినా గుంటల బతుకమ్మ. గుంటల బతుకమ్మ, పీట బొడ్డమ్మ, పీట బొడ్డమ్మ, గుంటల బొడ్డమ్మ, ఒక్కటి చెప్పండి ఒక్కొక్కటి. ఇట్లా 11 రోజులు 10 రోజులు 20 ఇక్కడ నుంచి వినాయక చవితి తెల్లవారు నుంచి చెప్పండి, అక్కడి నుంచి సల్లుడు బతుకమ్మ, పీట బొడ్డమ్మ, గుంటల బొడ్డమ్మ ఇవి 3 అయిన తర్వాత
పెత్రమాస రోజు అంటే పిత్రమాస, పెత్రమాస రోజు బాయి బతుకమ్మ అని అడిగి, బాయి బతుకమ్మ అంటే భూమిలో వచ్చి కొంచెం తవ్వి ఆ తవ్విన దాంట్లో మధ్యలో వెంపలి చెట్టు నాటి చుట్టూ గద్దలు కట్టి రోజు చుట్టూ చిన్న చిన్న బతుకమ్మలను పేర్చుకొని ఆ బావిలో నిమజ్జనం చేయడం రోజు. ఇట్లా తొమ్మిది రోజు, ఆ తొమ్మిదవ రోజు పెద్ద బతుకమ్మ సద్దుల బతుకమ్మ అని, సద్దుల బతుకమ్మ లాస్ట్ రోజు. ఇక ఊరి చివరన చెరు చెరువు దగ్గరికి వెళ్ళి అందరం బతుకమ్మలు పేర్చుకొని అక్కడ ఇంట్లో ఆడుకొని పోయి అక్కడ బతుకమ్మలను నిమజ్జనం చేసి వచ్చింది. ఇట్లా వినాయక చవితి తెల్లవారి నుంచి మన మహానవమి కంటే ముందు దుర్గాష్టమి వరకు ఈ బతుకమ్మ సంబరాలు చేస్తుంది. మరి అందరంలాగా నేను అడుకునేదాన్ని చేసుకునేదాన్ని సరే, అంతవరకు నాకేంటంటే పాటలంటే పిచ్చి. చిన్నప్పటి నుండి, చిన్నప్పటి నుంచి పాటలు అంటే బాగా ఇష్టం. ఏవో నాలుగు ఐదు ఖచ్చితంగా మా నాయనమ్మ ఎంత బాగా పాడేదో, మా అమ్మమ్మ, మా మేనత్తలు, మా చిన్నమ్మ, మా చిన్న మేనత్తమ్మ మరి ఎక్కువ, వీళ్ళందరూ పాడుతుంటే నేను కూడా పాడేదాన్ని. ఆ పాటలన్నీ రాసుకునేదాన్ని, ఇప్పుడు రాసుకొని బుక్కు చిన్న చిన్న బుక్కులలో రాసుకొని మళ్ళా నాకు కొంత కొంతగా ఊహ తెలిసినప్పటి నుంచి నేను తర్వాత చదువు స్టార్ట్ చేసినాక మా ఫ్రెండ్స్ దగ్గర ఎప్పుడు ఏ కొత్త పాట కనిపించినా తీసేసుకున్నాను, రాసుకునేది నోట్బుక్ లో. నాకు బతుకమ్మ పాటల పుస్తకం వేరుగా ఉంటాయి, దేశభక్తి గీతాల పాటల పుస్తకం వేరుగా చిన్నప్పటి నుంచి అట్లా ఉన్న ఆ కోరికను నడిపించింది. అట్లా ఆ పాటలన్నీ రాసుకొని చివరికి నేనేం చేశాను, మన తెలంగాణ రాక పూర్వమే నేను యూనివర్సిటీ లో పనిచేశాను కదా, అప్పుడు స్కూల్లో పనిచేశాను కదా, ప్రైవేట్ స్కూల్లో పనిచేశాను, అప్పుడు ఎప్పుడు ఎవరు కనబడ్డా మీ బతుకమ్మ పాటలు తెలుసా, తెలిస్తే ఒకటి తీసుకుంటాను, నా దగ్గర ఉన్నాయా రిపిటేషన్ ఉన్నాయా, అట్లా పాటలు సేకరించి వందల పాటలు సేకరించారు. నేను పుస్తకాన్ని మాత్రం ఇవి ఏరికోడి ఒక వంద పాటలతో వేసాను పుస్తకం, కొన్ని ఇందులోనే తప్పకుండా ఈ పాటల పుస్తకం నేను ఇదివరకు వినిపించింది మీరు కొత్తగా సేకరించి అంటే మామూలుగా సీడీలలో క్యాసెట్లలో సీడీలలో క్యాసెట్లలో పాడినవి కాదు, ఇవి కాదు సీడీలలో సామాన్యంలో వచ్చినటువంటి అప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ రోజులలో ఉండవే వెనక ఉండేటివే. రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో, హరి హరి ఓ రామ ఉయ్యాలో హరి బ్రహ్మదేవ ఉయ్యాలో, హరి హరి ఓ రామ ఉయ్యాలో హరి బ్రహ్మదేవ ఉయ్యాలో, నెత్తిమీ సూర్యుడ ఉయ్యాలో నెలవన్నీ కాడ ఉయ్యాలో, నెత్తిమీ సూర్యుడ ఉయ్యాలో నెలవన్నీ కాడ ఉయ్యాలో, పాపిట్ల చంద్రుడ ఉయ్యాలో బాలకోమారుడ ఉయ్యాలో. ఇట్లా ఆ ముందు భూమి దప్పిడికెడు ఉయ్యాలో బండారు ఓసి ఉయ్యాలో, భూదేవి నా పాట ఉయ్యాలో భూగ భూగ రాణి ఉయ్యాలో, గౌరీదేవి నా పాట ఉయ్యాలో గణగణ రాణి ఉయ్యాలో. ఇట్లా ముందు ప్రకృతిని ఆరాధించడం మన ధర్మం. అట్లా ఇప్పుడు పర్వతాల మల్లన్న ఉయ్యాలో పదములు సెలవి ఉయ్యాలో, అంటే ఇంటి దైవాన్ని కులదైవాన్ని భూమిని ఆకాశాన్ని సూర్యచంద్రులను కలుచుకోవడం ఈ పాటలో మన సంస్కృతి, మన సంస్కృతి. ఇక్కడ చిన్నలకు వచ్చింది ఉయ్యాలో చిన్న బతుకమ్మ ఉయ్యాలో, పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్ద రామావాస ఉయ్యాలో, బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో, తెల్ల తెల్లని గుళ్ళు ఉయ్యాలో తెల్లవమ్మ గుళ్ళు ఉయ్యాలో, నల్ల నల్లని గుళ్ళు ఉయ్యాలో నల్లవమ్మ గుళ్ళు ఉయ్యాలో, నలవి నరసింహ నలవి నల్గొండ ఉయ్యాలో నరసన్న గుళ్ళు ఉయ్యాలో, తెల్లనివి ఉయ్యాలో తెల్లని గుళ్ళన్నీ ఉయ్యాలో వేములాడ గుళ్ళు ఉయ్యాలో, వేములాడ రాజన్న ఉయ్యాలో పలు ఉన్న గుళ్ళు ఉయ్యాలో. ఇట్లా దేవతలను అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలను తలుచుకుంటూ పాటలు వస్తాయి. ఇక ఇక్కడ ఏమిటి, ఈ పన్నెండేండ్ల నాడు ఉయ్యాలో పాడుబడ్డ గుళ్ళు ఉయ్యాలో, గుళ్ళెకొచ్చేవారు ఉయ్యాలో ఎవరమ్మా మీరు ఉయ్యాలో, మేమయ్య పెదరాజు ఉయ్యాలో కోడన్లమయ్య ఉయ్యాలో, కోడన్లు మీరైతే ఉయ్యాలో ఎందుకొచ్చినారు ఉయ్యాలో,
సంతానం లేదని ఉయ్యాలో తపస్కొచ్చినాము ఉయ్యాలో, సంతానం లేదని ఉయ్యాలో తపస్కొచ్చినాము ఉయ్యాలో, సంతానం ఇచ్చినందుకు ఉయ్యాలో మేమెంతటి వారం ఉయ్యాలో, సంతానం ఇచ్చినందుకు ఉయ్యాలో మేమెంతటి వారం ఉయ్యాలో, ఇచ్చటోడీశ్వరుడు ఉయ్యాలో రాసేటోడు బ్రహ్మ ఉయ్యాలో, ఇచ్చటోడీశ్వరుడు ఉయ్యాలో రాసేటోడు బ్రహ్మ ఉయ్యాలో, అంటే బ్రహ్మరాత ప్రకారమే వస్తాయని ఇట్లా పాట సాగుతుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఆ మరి ఇంకొక పాట మీకు ఏదన్నా మానేరు మానేరు వలలో మంచిది కస్తూరి, వలలో మానేరు మానేరు వలలో మంచిది కస్తూరి, వలలో వలలో మన ఊరి రక్షణకు వలలో రాజు ఎవ్వరు, వలలో మన ఊరి రక్షణకు వలలో రాజు ఎవ్వరు, వలలో మన ఊరి రక్షణకు వలలో రాజు దశరథుడు, వలలో ముత్యాల గద్దెలకు వలలో దేవిలెవ్వరు, వలలో ముత్యాల దేవి కౌసల్య, వలలో పొటివై గుర్రాల, వలలో కొడుకులెవ్వరు, వలలో పొటివై గుర్రాల, వలలో కొడుకు శ్రీరాములు, వలలో పొటి సంతతి తీర్థ, వలలో కోడన్లెవ్వరు, వలలో పొటి సంతతి తీర్థ, వలలో కోడలు సీతమ్మ, వలలో పగడాల తొట్లెలకు వలలో బాలుడు ఎవ్వరు, వలలో పగడాల తొట్లెలకు వలలో బాలుడు లక్ష్మణుడు, వలలో బిరపూరై కల్లా, వలలో బిడ్డలెవ్వరు, వలలో బిరపూరై కల్లా, వలలో బిడ్డ శాంతమ్మ, వలలో అరవై వందనాల, వలలో అల్లుడెవ్వరు, వలలో అరవై వందనాల, వలలో అల్లుడు వృషసింగు, వలలో మానేరు మానేరు వలలో మంచిది కస్తూరి, వలలో ఇట్లా సాగుతుంది. ఇద్దరక్క చెల్లెళ్ళను ఉయ్యాలో ఒక్కూరికిస్తే ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో అచ్చన్న పొడు ఉయ్యాలో, ఎట్లొస్తు చెల్లెల ఉయ్యాలో ఏరెడ్డ మాయ ఉయ్యాలో, ఎరుకు ఎంపల్లి ఉయ్యాలో తలుపులెడ్డ మాయ ఉయ్యాలో, తలుపులకు తాళాలు ఉయ్యాలో వెండి శీలాలు ఉయ్యాలో, వెండి శీల పొట్టించి ఉయ్యాలో ఎలపత్రి చెట్టు ఉయ్యాలో. ఇందులో చెల్లెలు అన్నకుండా పుట్టింటికి ఉన్నటువంటి సంబంధాన్ని కోరుకుంటూ అన్న ఇప్పుడు వచ్చి తీసుకెళ్తాడు అనే ఆమె చూస్తుంది. ఇంకొక పాటలో కూడా ఏంటి ముగ్గురు అన్నదమ్ములతో ఒక అక్క మొక్కతే చెల్లె, ఆ చెల్లెని తీసుకురావాలని తల్లి చెప్తుంది. ఏమని ఏమని పోయి తీసుకురారా? హలో చెప్పండి. తీసుకోకండి మరి ఎక్కువ.
మా ఉద్దేశం కూడా ఈ కార్యక్రమంలో అంటే తెలంగాణలో ఉన్నటువంటి రచయితలని, కవులని, కవిత్రులని, మరుగున పడినటువంటి అనేక మంది వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ ఒకసారి మరి వెలికి తీసేటువంటి ఒక ప్రయత్నంతో పాటు ఇప్పుడున్న ఇప్పుడు రాస్తున్నటువంటి వర్ధమాన కవులను కూడా ఈ సమాజానికి పరిచయం చేయడం, కవులు అంటే కవిత్రులు అంటే కొంతమందికి చులకన భావన, వీళ్ళు ఏదో రాస్తారు ఏంటిది వీళ్ళకి పర్లేదు అన్నట్టుగా భావిస్తున్నటువంటి క్రమంలో నిజానికి సమాజానికి ఉపయోగపడేటువంటి రచనలు చేస్తూ వాళ్ళ మేధో మదనం చేస్తూ నిరంతరం శ్రమిస్తున్నటువంటి ఒక కవుల యొక్క గొప్పతనాన్ని తీసేటువంటి ప్రయత్నమే మా కలం గెలవ అనేది కార్యక్రమాన్ని చేపట్టడం, అలాగే విశ్వది ఈ రోజు ఛానల్స్లలో హాఫ్ అన్ అవర్ లో చేసే కార్యక్రమంలో కవులలో పరిచయం చేస్తారు, వారి యొక్క జీవితం మొత్తం దానిలో ప్రతిబింబం కాదు కనుక 2 గంటలు కానీ 3 గంటలు కానీ మనకు ఫేస్బుక్ మనకు అందించింది కనుక దాంట్లో ఈ ఆవిష్కరణ జరగాలనే ఉద్దేశంతో సంకల్పంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం మేడం. మరి మీ యొక్క రచనల్ని అలాగే మీ బతుకమ్మ పాటలు కూడా వినాలని ఆసక్తి చూపెడుతున్నారు వీక్షకులు. ఇప్పుడు మనకు బొడ్డమ్మ బొడ్డమ్మ అనేది మంచి పాట, బొడ్డమ్మ బతుకమ్మ అని రెండు మనం చెప్పుకుంటాము. బొడ్డమ్మ బొడ్డమ్మ కోల్ నిబిడ్డ పేరేమి కోల్, నిబిడ్డ నీలగౌరు కోల్, నిజమల చెట్టేసే కోల్, నిజమల చెట్టుకు కోల్, నీళ్ళైనా పోసి కోల్, కాయలు పిందెల్లు కోల్, ఘనమైన కాసే కోల్, కాయలన్నీ తెంపి కోల్, పడవల్లా పోసి కోల్, పండ్లన్నీ తెంపి కోల్, దండ్లల్లో పోసే కోల్, పిందలన్నీ తెంపి కోల్, బిందెల్లో పోసి కోల్, అందులోని పండు తీసి కోల్, ఢిల్లీకి పంపించి కోల్, ఢిల్లీలో నారాజు కోల్, మేడలు కట్టించే కోల్, మేడల్లో ఉన్నది కోల్, మేలైన పార్వతిన పార్వతికి కోల్, ఏమేమి సొమ్ములు కోల్, పెసరగాయ నొగ్గాయోల్, నూక సొమ్ములు కోల్, పెసరగాయ బబ్బెర్లు కోల్, ఒంటి నిండా సొమ్ములు కోల్, కందికాయ బబ్బెర్లు కోల్, కాళ్ళకు కడాలు కోల్, అన్ని సొమ్ములు పెట్టి కోల్, అద్దంలో చూడేను కోల్, మురిసెను మురిసేను కోల్, మా లక్ష్మి మురిసేను కోల్. ఇక్కడ అన్ని రకాల ఆ సొమ్ములు పెట్టుకొని ఆ లక్ష్మీదేవి ఎట్లా మురిసిపోతుందో ఇక్కడ అట్లా మురిసిపోతారని మిత్రురాలు నిర్మల నిర్మలారాణి తోట గారు కూడా చేస్తున్నారు. హాయ్ చెప్పండి మిత్రుల మిత్రులందరికి నమస్తే. మిత్రులందరికి నమస్తే. ఇట్లా బతుకమ్మ పాటలు మనల్ని బతికించిన పాటలు, బతుకు నేర్పిన పాటలు, శ్రమైక జీవన సౌందర్యాన్ని బతికించే పాటలు. ఈ పాటలలో ఏముంటుందంటే ఇంకా సీత ఉంటుంది. సీతాదేవి ఒక దశరథ మహారాజు కోడలు, జనక మహారాజుని యొక్క కూతురు. అయితే ఆ సీతాదేవి కూడా ఏం చేస్తుంది అంటే ఇక్కడ సీతాదేవి పుట్టి పెరిగినప్పుడు అప్పుడు జనకు జనకునింట్లో ఉయ్యాలో, సత్య జనకునింట్లో ఉయ్యాలో, పుట్టినే సీతమ్మ ఉయ్యాలో, పురుళ్ళు కోరింది ఉయ్యాలో, పెరుగుతూ ఆ సీత ఉయ్యాలో, పెళ్ళిళ్ళు కోరింది ఉయ్యాలో, చిన్న చిన్న బొమ్మరిల్లు ఉయ్యాలో, అట్టా నేర్చింది ఉయ్యాలో, చిన్న బొమ్మల పెళ్లి ఉయ్యాలో, చెయ్యా నేర్చింది ఉయ్యాలో, పెద్ద పెద్ద బొమ్మరిల్లు ఉయ్యాలో, అట్టా నేర్చింది ఉయ్యాలో, పెద్ద బొమ్మల పెళ్లి ఉయ్యాలో, చెయ్యా నేర్చింది ఉయ్యాలో, వెండియ కోలల్ల ఉయ్యాలు, వెండియ మొంటెల్ల ఉయ్యాలో, చెరగా నేర్చింది ఉయ్యాలో, లక్కాయి కోలల్ల ఉయ్యాలో, దంచా నేర్చింది ఉయ్యాలో, పగడియ గంపల్ల ఉయ్యాలో, ఎత్తా నేర్చింది ఉయ్యాలో. ఇక్కడ ఆమె వెండి మొంటె, మొంటె అంటే చాట పెద్దది, మొంటె చిన్నది, మన తెలంగాణలో మొంటె అంటే అది ఇప్పుడు వాడుకుంటున్నాం కానీ ఒకప్పుడు మేము చిన్నప్పుడు
మా నాన్నమ్మ మా అమ్మమ్మ చాట రోజు జరిగింది, మేము చెరగాలి కదా, ఆ చాట పెద్దదై చేతులు కానకపోయి అప్పుడు చిన్న చాట ఇంకా ఇంత సైజ్ తో ఉంటాయి మొంటే అంట. ఆ మొంటెతోని చెరగాలి, మొంటె ఆ మొంటెతో చెరిగితే ఆ మొంట ఏంటట, ఆమె రాజుపుత్రుడు కదా, వెండి మొంటెల్లో ఉయ్యాలో చెరగాలి, వెండి మొంటె ఉండే అంత సంపద ఉండని కాక కానీ పనిచేయాలట. ఇక్కడ మరి సుకుమారంగా పెరిగిన తల్లి కదా సీతామహాతల్లి, ఆ కోలలు కట్టెతో ఉంటే బరువు లక్కాయి కోల లక్కతో అంటే లక్కాయి కోలల్లో ఉయ్యాలో దంచానే దంచితే అవి లక్క, పగడియ గంపల్ల ఉయ్యాలో ఎత్తానే చింది ఉయ్యాలి అంటే ధాన్యాన్ని గంపలకు ఎత్తడం దంచడం జరగడం ఇవన్నీ సీతమ్మ వారు నేర్చుకుంది. అంటే ఆడవాళ్ళ లక్షణం ఏంటి, పనిలోని ఆనందాన్ని అనుభవించడం అది అన్నమాట. హలో హలో, అమ్మ అమ్మ మీకు కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు, మీ ఆశీస్సులు ఉంటే చాలు. మంచిది మంచిది, థ్యాంక్ యూ మేడం. మేడం గారు కవిత్రి అడవాల సుయాది కాబట్టి ఆ లెటర్ మొదటిది కదా, అలాగే ఆమె కష్టించి మరి రచయిత్రిగా ఎదిగింది కాబట్టి మొదటగా ఆమె మేడం గారు నేను అడిగాను, ఆమె అనుమతి ఇచ్చింది, ఆమె ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మీకు కూడా చెప్తా అట్లా శ్రమేక జీవన సౌందర్యాన్ని అక్కడ చూపించడం జరుగుతుంది. సీతాదేవి గొప్ప ఇంట్లో పుట్టిన గొప్ప బిడ్డ అయినా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే, అంటే ఇప్పుడున్న తరంలో కూడా ఇప్పుడున్న ఈ ఒబేసిటీ పెరిగిపోతుంది యువకి యువతి యువకులలో అని ఎవరు చెప్పటద్దు. ఒక అమ్మగా చెప్తున్నా, నాకు అందరు పిల్లలు ఈ కాలంలో పిల్లలకి ఒబేసిటీ పెరిగిపోతే మళ్ళీ పార్లర్లకు పోతున్నారు జిమ్కు పోతున్నారు, దానికి కాదు ఇంట్లో ఉన్న పనులు మనమే స్వయంగా కష్టపడి చేయగలిగితే మన పనులు మనం చేసుకోగలిగితే అమ్మకి ఇంత సహాయం చేయగలిగితే మనకి ఇవేవి అవసరం. ఒకప్పుడు మేము నీళ్లు చేదేది బొక్కెనతో, అంటే ఇట్లా చేరుతున్నప్పుడు ఇక్కడ నుంచి ఎంత మంచి ఎక్సర్సైజ్, పెద్ద పెద్ద గోళాలు ఉంటే అవన్నీ నింపేది, ఇక నీళ్లు ఎండాకాలం వస్తే కరువు ఉంటే పక్క పెద్ద పెద్ద మూట బాగా ఉంటే అక్కడి నుంచి ఎత్తుకొచ్చుకుంటాం. మరి ఆ పొట్టు పొయ్యి పొయ్యిలో పొట్టుని పోసి ఒత్తి అప్పుడు అవన్నీ లేవు అవన్నీ చేసుకునేది, మసి గిన్నెలు ఉంటే ఇన్ని ఎన్ని పడ్డా అన్ని కడుపుకునేది. అంటే అప్పుడు మేము ఈ పని చేస్తున్నాం అని ఫీలింగ్ కాదు, మనిషి పని చేసుకోవాలి తొందరగా అయిపోవాలి, మరి ఆరోగ్యంగా ఉన్నాము అప్పటి వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఈ జీవిత కాలం తగ్గిపోతుంది, చెప్పండి ఇప్పుడు ఉన్న పిల్లలకి నేను చెప్పేది ఏమిటంటే మీరు మీ పనులు స్వయంగా చేసుకోండి, పిజ్జాలు బర్గర్లు తింటే అవి అరిగేంత శక్తి ఖర్చు అయిపోతుందా, అన్ని గ్యాలరీలు ఖర్చు పెడుతున్నారా, పెడితే ఏం చేసి ఖర్చు పెడుతున్నారు. మళ్ళీ వాకింగ్ అని రన్నింగ్ వాకింగ్ చేయడం చాలా మంచిది, కానీ ఈ పనులన్నీ కూడా చేసుకుంటే ఎంత మంచిది. ఎంత మంది వంగి ప్రతిరోజు, మేము ప్రతిరోజు వాకింగ్ లో నీళ్లు చల్లి పెండతో అలుగు చల్లి చక్కగా ముగ్గులు పెట్టి వచ్చేది ఉదయాన్నే. ఆ వంగి చేయడం అనేది ఒక మంచి యోగం, యోగాలో ఒక ఆసనం కావచ్చు. అది ఇప్పుడు ఎంతమందికి వంగితేనే అడుగున పైన నిజంగా అది చాలా తగ్గిపోతుంది. మనకు బతుకమ్మ పాటల్లో కూడా ఇలాంటి అనేక రకాల సూత్రాలు సూత్రంగా ఉన్నాయి ఉన్నాయి. ఇప్పుడు మనకు శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ సినిమా పాటగా ఉంది, అది మొట్టమొదటగా మనము మూడు మొట్టుల తల్లిగా ఇది కూడా మనకు శ్రీనారాయణ రెడ్డి గారే అందులో. అవునవును, శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా, గౌరమ్మ చిత్రమై తోచునమ్మా, గౌరమ్మ భారతి సతివయ్యు బ్రహ్మ కిల్లాలివై, పార్వతీ దేవి వై పరమేశ్వరానివై, పరగ శ్రీలక్ష్మి వయ్యో గౌరమ్మ భార్య వైతి విహరికి నీ, శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా,
గౌరమ్మ చిత్రమై దోచునమ్మ ముక్కోటి దేవతలు ఒకసారి